మీకు కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉన్నారు కదా ఫిజియోథెరపీస్ట్ ఆల్మోస్ట్ ఇండియా వైడ్ ఒకప్పుడు మైనారిటీ ఇప్పుడు మెజారిటీ వైజ్లో చాలా మంది ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ జాయి అయిపోయిన వాళ్ళు ఉన్నారు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ జరుగుతున్నారు డిపెండ్ నీడ్స్ కూడా ప్రతి కాలేజీకి ఫిఫ్టీ సీట్స్ ఎవ్రీ వన్ ఇయర్ సిక్స్ మంత్స్కి ఇంతకుముందు సిక్స్ మంత్స్కి వచ్చేవాళ్ళు ఇప్పుడు వన్ ఇయర్కి సో ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఒకే ఒక సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి వచ్చేస్తుంటే ఇంతమంది ఉన్న ప్రొఫెషన్కి కూడా మాకు కౌన్సిల్ లేకపోవడం ఏంటి అన్నది మాకు ఇంతవరకు అర్థం కాలేదు చాలా రకాల ప్రయత్నాలు చేసాం ధర్నాలు చేసాం కానీ ఆ వేలో మేము ఒక ఫిజియో ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా చాలా రకాల ప్రోగ్రామ్స్ చేసాం కానీ గవర్నమెంట్స్ మరి ఫిజియోథెరపిస్టులకు మాత్రమే కౌన్సిల్ ఎందుకు ఇవ్వాలనుకోవట్లేదు మరి అర్థం కావట్లేదు కానీ కౌన్సిల్ అనేది మాకు వచ్చి ఉంటే మాకు అంటూ అసలు ఎన్ని పోస్టులు ఉంటాయి గవర్నమెంట్ పోస్టులు కూడా చాలా తక్కువ ఒక డిస్టిక్ హాస్పిటల్కి ఒకటి రెండు ఫిజియోథెరపీ పోస్టులు మాత్రమే ఉన్నాయి సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఆరు నెలలకి సంవత్సరానికి థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ బయటకు వస్తుంటే గవర్నమెంట్ పోస్టులు కూడా లేకపోవటం అండ్ ఫిజియోథెరపీ అయిపోగానే ఏం చేద్దాము ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ఫిజియోథెరపిస్టులు సో మీరు ఎట్లా ఇంత జరిగిన తర్వాత కూడా సపరేట్ కౌన్సిల్ ఫామ్ చేసుకోలేకపోవడం అనేది ఎలా చూడాలంటారు ఇప్పుడు అలైడ్ హెల్త్ కేర్ సైన్స్లు మాది కూడా ఒక ఇండివిజువల్ ప్రొఫెషన్ లాగా జాయిన్ చేస్తారు సెంట్ర కౌన్సిల్ అనేది లేకుండా సో మాకంటూ అసలు స్పెషల్ కౌన్సిల్ అనేది ఉండాలనేది మా డిమాండ్ సెంట్రల్ వైడ్గా మేము అన్ని స్టేట్ అసోసియేషన్స్తో కూడా వీ కొలాబరేటెడ్ అండ్ వీ డన్ మెనీ మోర్ థింగ్స్ అనమాట కానీ ఈ కౌన్సిల్ తప్ప మిగతాది ఏదైనా చేసుకోండి అనే టైప్లో ఉన్నారు తప్ప గవర్నమెంట్స్ మాకు మాత్రం ఫిజియోథెరపీ కౌన్సిల్ ఇండిపెండెంట్ ఫిజియోథెరపీ కౌన్సిల్ మాత్రం ఇవ్వట్లేదు మాకు గనక నిజంగా అది ఇస్తే మాకంటూ మా ఓన్ ఉంటుంది ఎవరు ఇప్పుడు మీకు డాక్టర్ ఎందుకు ఇవ్వాలి అని ఒక వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదని మా మేము ఈ విధంగా పోరాటాలు అనేవి ఉండవు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన ఒక ఫిజియోథెరపిస్ట్ బయటకు వచ్చి ఎందులో మెంబర్షిప్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితి ఇటు చూస్తేనేమో పారామెడికల్ కౌన్సిల్ నుంచి పక్కకు తీసేశారు పారామెడికల్ కాదంటున్నారు మరి పారామె పారామెడికల్ కాదు ఏ మెడికల్ కాదు అన్నప్పుడు ఫిజియోథెరపిస్ట్ల ప్రొఫెషన్ ఏంటి ఒక పక్క ఏమో డాక్టర్ కాదంటారు మేమేమో ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ మిడిల్ క్లాస్ ఆల్మోస్ట్ ఫిజియోథెరపిస్ట్ల ఫ్యామిలీస్ వచ్చి మిడిల్ క్లాస్ పీపుల్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఫిజియోథెరపిస్టులు ఇవి మా పిల్లోడు నా మా కూతురు పలానా డాక్టర్ కోర్స్ చదువుతుంది ఆఫ్టర్ కోర్స్ బయటకు వచ్చేసిన తర్వాత తను ఏదో జాబ్ చేసి ఏదో రకంగా మాకు అప్పులు తీర్చేస్తారు మాకంటూ ఒక సొంతంగా ఒక సపోర్టివ్గా ఫ్యామిలీకి నిలబడతారు అని తల్లిదండ్రులు ఆశ తీరా బయటకు వచ్చేసిన తర్వాత ఫిజియోథెరపిస్టులకి క్లినిక్ పెట్టుకోవాలా హాస్పిటల్లో జాబ్ చేయాలా గవర్నమెంట్ జాబ్ మీద ఎలాగో స్కోప్ లేదు అసోసియేట్ అసోసియేట్ ఎక్కడ ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి తీరా కోర్సు అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఫిజియోథెరపిస్ట్ ఒక డైల్మాలో ఉంటున్నాడు హోమ్ విజిట్స్ చేయాలా లేకపోతే జాబ్లో జాయిన్ అవ్వాలా జాబ్లో జాయిన్ అయితే తక్కువ శాలరీ హోమ్ విజిట్స్ చేద్దామంటే సగన్ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎలా ఉంటుందండి మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ విజిట్ ఛార్జ్ చేస్తే మనం ఏమనుకుంటామంటే మంత్లీ వచ్చేసరికి పదిహేను వేలు అనేది ఎవరికైనా చెప్పుకుంటే తెలుసు ఒకసారి చూస్తే పెద్ద కనిపిస్తుంది కానీ ఇన్ బిట్వీన్ ట్రావెలింగ్ కానీ లేకపోతే పేషెంట్కే ఇబ్బంది అవుతుందో థెరపిస్ట్కే ఇబ్బంది అవుతుందో ఈ రోజుల్లో రాకపోయేసరికి ఓ ట్వంటీ డేస్ కవర్ అవుతుంది టెన్ థౌసండ్కి వస్తే చూసే వాళ్ళకేమో పదిహేను వేలు వస్తున్నట్టు ఉంటుంది ఒక పేషెంట్ మీద ఇక్కడ వచ్చేసరికి ఏమో పదివేలు అందులో మూడు వేలు నాలుగు వేలు పెట్రోల్కి వీటికి ఖర్చులు పోతే ఐదు వేలు వీటితో ఏం సంపాదించాలి తల్లిదండ్రులకి తల్లిదండ్రులకు ఏం ఆన్సర్ చెప్పాలి ఇలాంటి డయల్మాల్వో ఫిజియోథెరపిస్టులు ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు